ఇంకొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మేము యలమంచి నుంచి. యలమంచి అండి, అసరాయవరం పక్కనే అండి. చెప్పండి. విశాఖ జిల్లా నుంచి రమాదేవి అండి. చెప్పండి. సాయిరామ్ అండి, బాబా గారు చాలా అద్భుతాలు చేశారండి మాకు. చెప్పుకోవడానికి ఇంకా అంతులేని అండి. తల్లిదండ్రి లేకపోయినా నాకు తల్లిదండ్రి అతనే అది చేశారండి. మా చెల్లు పెళ్లి చేశారు, అలాగే మా లైఫ్ లో వచ్చిన కష్టాలు ఎన్నో తీర్చారండి. బాబా గారికి మొన్న అర్పణం చేశామండి యలమంచిలోని. నేను కూడా అర్పణ కార్యక్రమం మా ఊర్లో నిర్వహించాలని అనుకుంటున్నామండి. మళ్ళీ అవకాశం బాబా గారు ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నామండి. విజయదశమికి పెడతాం కదండి, అప్పుడు చూద్దాం. అంటే నిజంగా ఇది బాబా గారు ఇవ్వాల్సిన అవకాశమే మీ దగ్గర? బాబా గారు అలాగే మా చెల్లెలికి పెళ్లి చేశారు, ఒక బాబును కూడా ప్రసాదించారండి. అలాగే కొన్ని కొన్ని సమస్యలు కుటుంబంలో సమస్యలు కూడా తీర్చారు. నాకులాగే బాబా గారు దైవాలు ఎంతో మంది ఉపయోగపడాలి, ఎంతో మందికి బాబా గారు దీవెనలు ఉండాలని నా కోరిక. మంచి మనసుతో ఇలా మీరు కోరుకునేవన్నీ తప్పకుండా నెరవేరుతాయండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. నమస్తే మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం జిల్లా రాజన్న నుండి అన్నపూర్ణ. చెప్పండి అన్నపూర్ణ గారు. సాయిబాబా పెట్టి చేస్తున్నాము. అయితే అంటే ఈ మధ్యనే మా ఆయన గారు చనిపోయినారు అనమాట. అయ్యో. అంటే సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి అనమాట. అయితే ఇప్పుడు బాబా అన్ని ఇచ్చారు మాకు, ఒక్కటి ఇదే బాగా సంవత్సరం అవుతుంది, ఇంకా బెంగ అయిపోతుంది, వండకపోతున్న బెంగలా అయిపోతుంది. బాబాకి బాబుకి పాపకి బాబులు ఇద్దరు, బాబులు కూడా ఇచ్చారు పాపకి. బాబుకి బాబా ఏదని చూస్తే మిత్రులు మాట్లాడితే బాబుతో మాట్లాడినట్టుగా కదా అండి. మీరు బాధపడ్డము చాలా సహజం అమ్మా, మనిషి అనే తర్వాత ఎవరైనా బాధపడతాము మన కుటుంబంలో ఎవరైనా ఇలా అయితే. కానీ మనము సృష్టి ధర్మాన్ని ఇంకా గౌరవించాలి, ఎదిరించలేం కదా. ఏ రోజుకైనా గౌరవించాల్సిందే, అంగీకరించాల్సిందే. సో మీరు బాగా తను చాలా అదృష్టవంతులు కదా, అంత అనాయాస మరణం రావడము అది కదా వాళ్ళ అదృష్టం అది. కానీ అలా ఎవరికి దొరకదు కదమ్మా, ఎంతో కష్టాలు పడితే గాని మనం ఈ జీవితం దాటలేము. అసలు బాబా దగ్గర బాబా దర్శనం చేసుకుని వచ్చి అతను చనిపోయినారండి. సరే, దాన్ని మీరు నిజాన్ని అంగీకరించాలి. ఇంకా సృష్టి కొనసాగుతూనే ఉంటుంది, మనం కూడా కొన్ని రోజులకి మన స్థానాలు వదిలేసి వెళ్లిపోతాము. కాబట్టి ఇంకా బాబాకి కొన్ని బాధ్యతలు అప్పగించి మనం ప్రశాంతంగా ఉండాల్సిందే. అంటే బాబాకి బాబా ఒక్కటి బాబుకి దారి చూపిస్తే బాగుంటది కదా అని బాబాకి ఏడుపుతున్నాను. మీరు దానికి దుఃఖపడాల్సిన అవసరమే లేదమ్మా. బాబా ఎంతో ప్రేమతో మీ కుటుంబాన్ని తన తండ్రి స్థానంలో ఉండి చూసుకుంటూనే ఉంటారు. బాబాకి తెలుసు తండ్రి దైవం అన్ని అట్లే నాకు లేరండి బాబా. అంతే కదమ్మా, బాబాను మించిన తోడు కూడా అసలు ఇంకెవరు ఉండరు. తప్పకుండా తన కుటుంబ సభ్యులకి తన బిడ్డలకి ఏం కావాలో బాబా సరైన సమయంలో అది చేస్తారు. అంతవరకు మీరు చాలా సంతోషంగా బాబాని ప్రేమిస్తూ ఓర్పుగా ఎదురు చూస్తూ ఉండండి. బాబాని నమ్మిన వాళ్ళకి తప్పకుండా అంత మంచి జరుగుతుంది. బాబాకు నమ్మకం ఏది లోటు లేదండి. గృహం ప్రసాదించారు, షాప్ కూడా హోల్సేల్, మరి షాప్ కూడా ప్రసాదించారు. ఆరు షాప్ కూడా కొనుక్కున్నాం. షాప్ కొనుక్కున్న తర్వాత మా పాప వచ్చింది మాతో సిడి, పాపకు కూడా గృహం ప్రసాదించాడు. ఆ బాబా పాపకి ఇద్దరు బాబులు అన్ని ప్రసాదించాడు. గృహము ఇన్ని రోజులు అద్దెకే తిరిగాం, ఏదో సొంత గృహం వచ్చి కట్టాము. 8 తెలిపినారు అనమాట అతను. 8 అదే బాధ అండి. బాబా అన్ని ఇచ్చి కానీ అన్ని చూసి వెళ్లారు, తనకి ఏమి లోటు లేకుండా అన్ని చూసి వెళ్లారు. అన్ని చూసి బాధ అనిపించింది బాబా నా చేతి చేసేవాడు. కానీ మీరు అంగీకరించాల్సిందే. ఇంకా మీకు అందరము భూమి మీద ఉన్నాళ్ళు అందరము, మనకి ఎన్ని రోజులు ఆయుష్ ఉందో, ఏ బాధ్యతలు ఉన్నాయో అవి నెరవేరుస్తూనే ఉండాలి. తర్వాత మన సమయం వచ్చినప్పుడు అందరము వెళ్లిపోతాము.
నిజంగా కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ కాలం అన్ని గాయాలు మాన్పుతుంది. మనకి ఒక గురువులాగా తోడుగా నిలబడి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామండి. సునీత గారు బాగున్నానండి. మంగళవారం అంటే 21st అవుతుందా 22nd అవుతుందో, ఇంకా అది మంగళవారం లాస్ట్ అండి. ఆ రోజు ఈవినింగ్ ఇంకా మనకి వచ్చేస్తాయి కదా. మీరు అన్ని బయట స్టేషన్స్ అన్ని మంగళవారం రోజు వేసేస్తే మాకు గురువారం వరకు వస్తాయి. మాకు కూడా ఆ రోజు గురువారం లాస్ట్. సో వీలైనంత వరకు అందరూ మిమ్మల్ని అడిగే వాళ్లే కాదు, షో చూసే వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఆదివారం రోజు ఉద్యోగస్తులకైనా లేకపోతే ఏ పనులు చేసుకునే వాళ్ళకైనా సెలవు దొరుకుతుంది. అదే రోజు ఉగాది కూడా ఉంది కాబట్టి ఆ రోజు అందరూ అర్పణం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక తప్పితే సోమవారం మంగళవారం రోజు అందరూ ప్యాకింగ్ పనిలో ఉంటారు. ఇంకా బ్యాగ్స్ అన్ని స్టిచ్ చేసిన తర్వాత కుట్టేసిన తర్వాత తీసుకోరు. దాని బదులు చక్కగా ఇంకా 2 రోజులు అవకాశం ఉంది, శనివారం ఆదివారం సోమవారం చక్కగా బాబాకి, బాబానే మన రాముడు, బాబానే సకల దేవతా స్వరూపుడు, శ్రీరామచంద్ర జన్మోత్సవం ఓ రకంగా మన బాబా గారి ఉత్సవం అది. మనం మన చేతులతో ప్రేమార్పణ. బాబాకి ఎన్ని దండలను వేయగలం, దండలు ఇలా వేస్తే అలా తీసేస్తారు, కానీ బాబాకి ఎంతో ఇష్టమైన అన్నదానం తన భక్తులు కడుపారా భుజిస్తే బాబా సంతోషపడతారు. ఆ భక్తులకి కడుపారా పెట్టగలిగే అదృష్టం మనందరికీ ఇచ్చారు. తప్పకుండా అందరూ ఈ అర్పణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సేవలో మీరు కూడా పాలు పంచుకుని మీ భాగ్యాన్ని కూడా రెట్టింపు చేసుకోండి. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామండి. ఎవరు మాట్లాడతారు? నేనే అండి. మీరు? రామచంద్రపురం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం అనంతలక్ష్మి అండి. వచ్చారు కదా మీరు. చెప్పండి. బాగున్నారండి? బాగున్నానండి. నిన్నే అర్పణం చేసి వచ్చానండి. మహాత్మం చేశానండి. మంచిదండి. మళ్ళీ ఉగాది రోజున మా పాప చేస్తుందండి. బాబా గారు అంతా మంచి చేయాలని మీరు కూడా దేవుని. తప్పకుండా అండి, మనం మంచి పనులు చేసినప్పుడు మనకంతా మంచి ఎన్నో రెట్లుగా ఎదురొస్తూ ఉంటుంది. మీకు 81 నెంబర్ లో వస్తుందా ఛానల్? 93ఏనా మీకు కూడా? ఓకే. అవునండి. నేను సాయి దివ్య పూజ చేస్తున్నానండి. మంచి కాదు సార్ అయితే. చేసుకోండి, చక్కగా బాబా పూజలు చేసుకోండి, నామం చేసుకోండి, బాబా కార్యక్రమాలు చేసుకోండి. బాబా గారు అంటే చాలా ఇష్టం అండి నాకండి. ఇంకా నేను ఈ టీవీ అండి వేరే ఛానల్ ఏం పెట్టట్లే, ఈ ఛానల్ పెడుతున్నానండి. సంతోషం అండి. చక్కగా ఇలా బాబా గారి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండండి, బాబా మార్గంలో ముందుకు వెళ్ళండి. 81 నెంబర్ అంటే గుర్తొచ్చింది. ఆంధ్రాలో చాలా చోట్ల ఏపీ ఫైబర్ నెట్ అని బాక్సులు ఉన్నాయి. మీ బంధువులు ఎవరి దగ్గర, గ్రామాల్లో ముఖ్యంగా చాలా ఉన్నాయి ఇవి. వాటిలో 81 నెంబర్లో సాయి టీవీ వస్తుంది. మీ వాళ్ళు ఎవరికైనా ఈ బాక్సులు ఉన్నాయేమో, అంటే చాలా మందికి రావట్లేదు రావట్లేదు అంటారు కదా, కనుక్కోండి. ఆ బాక్సులు ఉంటే గనక 81 నెంబర్లో వస్తుంది, చూడమని చెప్పండి. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామండి. నా పేరు విజయలక్ష్మి అమ్మ. నేను చాలా 78 ఇయర్స్. నాకు బాబా అంటే చాలా ఇష్టం. నాకు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? విశాఖపట్నం అమ్మా. పారాయణ చేస్తాను, గుడికి వెళ్తాను, వెళ్ళలేకపోతున్నాను. చాలా పెద్ద అయిపోయానమ్మా. బాబా అంటే చాలా ఇష్టము. 60వ సంవత్సరం నుంచి చేస్తున్నానమ్మా. నా పెళ్ళినప్పటి నుంచి సాయిబాబా పూజ, సాయి చరిత్రలు అన్ని అందరికి, చాలా మందికి, మా బిడ్డలకి, మా ఫ్రెండ్స్ కి అందరికి నేను పారాయణ చేసి పంచానమ్మా. మీకు 60 సంవత్సరాలా? 1960 నుంచా?
ఆ రోజుల్లో పెళ్లి అయిందమ్మా నాకు ఇప్పుడు 78 సంవత్సరాలు. మీ పారాయణ మీరు 1960 నుంచి పారాయణ చేస్తూ ఉన్నారా? పారాయణ అప్పుడు చేయలేదమ్మా, పూజ చేశాను. పారాయణ 5 ఏళ్ల నుంచి చేస్తున్నానమ్మా. ఓకే సరే అమ్మా. నాకు బాబా అంటే చాలా ఇష్టం అమ్మా. నేను మీతో మాట్లాడాలని ఎంతో ట్రై చేశాను, బాబా దయ వలన దొరికింది. సంతోషం అమ్మా. బాగులేదు ఒంట్లో, అప్పుడు దొరికిందమ్మా. చాలా సంతోషం అమ్మా. పెద్దవాళ్ళు మీ ఆనందాన్ని మాతో పంచుకోవాలని మా మీద ప్రేమతో కాల్ చేశారు ఆనందం. అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండండి. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, బాబా గారు నాకు చాలా చాలా చేశారండి. సంతోషం పెట్టుకోలేకపోతున్నానండి. అప్పుడు బాబా చాలా చిప్పులు వెళ్ళానండి, 5 సార్లు వెళ్ళానండి బాబా. తండ్రి చదువు లేదండి నాకు అండి. బాబా నాకు నిజంగా నాకు ఇంత మేలు చేశాడండి. ఒక్క రూపాయి బిల్లు వేసుకోకుండా అలాగా నేను అయినే చిన్న ఈబు తెచ్చుకొని ఏ ఒంట్లో బాగోకపోయినా నాకు అంత సాయం అండి. కష్టమైనా సుఖమైనా చాలా బాగా నేను ఇష్టపడతానండి బాబా తండ్రి. నాకు ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి అండి. అమ్మాయి అబ్బాయిలకి ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయింది. ఇల్లు సొంత ఇల్లు ఉంది అండి. ఇంకో ఇల్లు కావాలని అనుకోలేదండి. తల ఉంది, ఆ తల ఉంది. ఎలా బాగా అనుకున్నాను, ఎలా కట్టాము ఆ స్థలం కూడా రెండు అంతస్తులు వేసుకున్నామండి. ఇద్దరు అబ్బాయిలు అక్కడే ఉంటున్నారు. సాయిరామ్ అండి, ఇద్దరు అబ్బాయిలు అక్కడే ఉంటున్నారు. మా చిన్న అమ్మాయినేమో సాయి బాబా బట్టలకి ఇచ్చానండి, ఆడపడుచు కొడుక్కి. ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు కూడా శుభ్రంగా బాగా ఉంటున్నారండి. ఓ బాబుకి, పెద్ద బాబుకి బాబా పేరు ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. మా కోడళ్ళు కూడా బాబా బాబా అనే అనుకుంటున్నానండి. నాకు ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి అబ్బాయి ఒకరు, అమ్మాయి అబ్బాయి ఒకరు, అందరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడదామని నాకు ఆనందం పెట్టుకోలేకపోతున్నాను. నాట్యం చూస్తుందండి, అదే ఎత్తుకుని చూస్తున్నానండి బాబా తండ్రి. సాయిరామ్ అండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? కాకినాడండి. నేను ఏది చేసినా బాబా గారిని అడిగే చేస్తానండి. అది బాబా నాకు మంచిలో చెప్తాడు. నాకు వద్దు అంటే తప్పించేస్తానండి. అది చెయ్యమ్మంటే రూపాయి నేంటే ఆ బాబా బతికిన కాదు. ఒక్క రూపాయి మాత్రం కూడా నేను వేసుకోకంట నేను అంత బాబా వేల్లో ఉన్నట్టు ఉంటున్నానండి. ఇగో మరి ఇది నాకు చదువు రాదు. నాకు ఏదైనా బాబా పుస్తకం చదవాలంటే అలాగా బాబాని ఇదే 100 సార్లు అలా తలంచుకుంటాను. అంత ఇష్టం అండి బాబా అంటే నాకు. మన సాయి టీవీలో రోజు బాబా చరిత్ర వినిపిస్తూనే ఉంటాం కదా, వింటారా? మరి మధ్యాహ్నం ఏండి రోజు ఆకిస్తానండి. ఆకిస్తాను కానండి మరి ఏమన్నా చదువుకోవాలి, పారాన్ని చెయ్యాలన్నా నేను చెయ్యలేనండి. కోడలు చదువుకున్నారు, వాళ్ళు చదవమంట చదువుతారండి. ఇంకా బాబా ధ్యానంలోనే అత్తమాన కలం చూస్తూనే ఉంటారండి. నాకు అంత ఇష్టం అండి బాబా అంటే. అలాగే అనుకుంటుంది సాయిరామ్ అండి. అదృష్టవంతులమ్మా అంటున్నాను. బాబా ప్రేమను ఆనందించగలగాలి కదా, సో మీరు అది అర్థం చేసుకుని ఆనందిస్తూ ఉన్నారు. చాలా అదృష్టవంతురాలు. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. అమ్మా నమస్కారం అమ్మా, నా పేరు పటేల్ వెంకట్రెడ్డి, హౌసింగ్ బోర్డు మౌలాల నుంచి మాట్లాడుతున్నామ్మా. అవును, పోయిన వారం అమ్మ మాట్లాడారు కొద్దిగా 2 వారాల ముందులో ఏమో, కొద్దిగా ఆరోగ్యం బాగోలేవు ఇలా చెప్పారు. 1992 6 ఇయర్స్ అయితుందమ్మా. అయితే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం పైన ట్రైనింగ్కి వెళ్ళానమ్మా. అయితే ప్రమోషన్ అన్నమాట, ప్రమోషన్ గురించి వెళ్ళాను. అయితే నేను పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్కి వెళ్ళానమ్మా అనంతపూర్. అయితే అక్కడ మా జిల్లా నుండి నేను ఇక్కడ రైల్వే డిప్టేషన్ లో పనిచేస్తున్నా. అయితే మా జిల్లా నుంచి కూడా వాళ్ళు, మిరక్ జిల్లా నుంచి వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు. అయితే అక్కడ హైదరాబాద్ లో ఉన్నారు కదా, మీరు ట్రైనింగ్ ఏదైనా చేసి ఏదైనా మేము అమౌంట్ ఇస్తాం అది ఇది అనేది చెప్తుంటే నేను పెద్ద పట్టించుకోలేదు. అయితే వాళ్ళు నా మీద నమ్మకంతో ఏం చేసినట్టు అప్పుడు ఆ పరిస్థితుల్లో మాకు సాలరీ చాలా తక్కువనమ్మా. అయితే వాళ్ళు నా మీద నమ్మకంతో అనుకోకుండా ఎందుకోసం వచ్చిండ్రు, వచ్చి 9,000 రూపాయలు నాకు ఇచ్చేందుకు మీరు ఎట్లా చేసి దీంట్లో మాకు ఉత్తీర్ణులు అయితే చూడండి అని. నేను అయ్యో బాబు నేను ట్రైనింగ్ నాకేం తెలుసు కానీ నాకు అసలు ఎవరేమో తెలియదు. ట్రైనింగ్ రావడం మొదటిసారి ప్రమోషన్ కదా అన్న ఉద్దేశం నేను వచ్చాను.
ఎవరికి నేను ఏం చేయాలో అర్థమయ్యి ఎందుకు తీసుకుంటే ఉండండి తోట అవుతుంది ఇచ్చేళ్ళారమ్మా. అయితే నేను బాబాను ఎంతో నేను అసలు ఆయన మీద నా జీవితం అంతా ఆయన మీద త్యాగం చేస్తున్నాను, ఆయన మీద నమ్మకంతో నేను ట్రైనింగ్కి వెళ్ళాను. 3 నెలలు ట్రైనింగ్ అలా జరిగిందమ్మా. అయితే ఒక రోజు ఏమైంది, వాళ్లే నాకు ఫోన్, నాకు భయం భయం అవుతుంది, అయ్యో రిజల్ట్స్ దగ్గర వచ్చేస్తుంది ఎట్లా పరిస్థితి, నేను అసలు వీళ్ళకి డబ్బు ఇచ్చి ఏం చేయాలి దాన్ని సూట్ కేసులో పెట్టి అట్లా పెట్టానమ్మా. వాళ్ళే నాకు ఫోన్ చేసి ఏం చేస్తారు, ఒక 6 మంత్స్ తర్వాత అన్నమాట, 1992 లో 6 మంత్స్ తర్వాత వాళ్ళే ఫోన్ చేసి మేము వెంకట రెడ్డి అన్న మేము పాస్ అయిపోయాము, చాలా కంగ్రాచులేషన్ అని ఫోన్ చేస్తారమ్మా. అయితే నేను అనుకున్నారు ఏంటి పరిస్థితి, అసలు నేను ఏం చేయలేదు, ఏమి ఏ ప్రయత్నం లేదు, నేను ఏదో మా హైదరాబాద్ కదా అని గ్రేట్ గా చెప్పుకుంది అంతే నాకు వాళ్ళు చేస్తాను, ఏదో ఒక మాట చెప్పేందుకు పెద్ద నేను డ్యాగ్ అయిపోయినా ఇట్లా పరిస్థితి నేను భయంలో ఉన్నాయి. వాళ్ళు ఫోన్ చేసి నేను పాస్ అయ్యి మరి వచ్చిందంటే నేను కంగారు పడిపోయినా, ఎందుకంటే మా అందరికి రావాలి ఒకేసారి. అయితే నేనేం చేసినమ్మా, నాది తర్వాత నాది వచ్చింది అనుకోండి, ఇక అప్పుడు అప్పుడే ఇక మేము బాబాకు తలాంటి ఇదంతా పెంచేసి తిరిగి వెళ్ళిపోయామమ్మా. ఇక బాబా మీ నమ్మకంతో నేను పాస్ అయిపోతా ఖచ్చితంగా అని అక్కడనే తలంపిస్తూ అవన్నీ సమర్పించి ఒక 3-4 రోజులు అక్కడ నిజం చేసి వచ్చామమ్మా. వచ్చిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది. అసలు ఆ రోజు డబ్బు అంటే అసలు వేయాలంటే చాలా గొప్ప విషయం బాబా, ఆ విధంగా ఇప్పించినాం. అసలు ఆ డబ్బు నేను ఏం చేయాలి, అసలు తప్పుగా తీసుకోవడం ఎంతో ప్రయత్నం చేస్తామా, అది మళ్ళీ పేదలకు సిటీలకు కూడా ఇక్కడ పనిచేసి మా రుణం తీసుకున్నాం. ఆ విధంగా నేను ఎన్నోసార్లు విషయం చెప్తామంటే అసలు నాకు టైం దొరుకుతుంది. వేరే వేరే విధంగా బాబా చాలా నాకు దర్శనం ఇచ్చాడు. ఇది రియల్ ఫ్యాక్ట్ అమ్మా. ఈ ద్వారా చాలా సంతోషం అండి. మన జీవితంలో ఎన్నో జరిగిపోతాయి. చాలా మంది అనుకుంటా మన జాతకంలో ఉంది, మనకు అదృష్టం ఉంది, జరిగిపోయింది అని. కానీ బాబా మార్గంలో ఉన్నప్పుడు మాత్రం అది ఖచ్చితంగా మన అర్హతకు మించి బాబా మనకి అనుగ్రహించిన ప్రసాదంగానే మనం భావించాలి. బాబా చెప్పింది ఒకటే ఒకటి, అహంకారం తీసి తన పాదాల మీద పెట్టమని. అప్పుడే మనం అసలు సిసలు బాబా పాదాలని ఆశ్రయించుకుని మనం అంటామే మేము సాయి భక్తులమని, కనీసం అలా పలకడానికి అర్హులం. ఎప్పుడైతే మన అహంకారం తీసేసి మొత్తం బాబా దయే అని అనుకోగలిగిన స్థితి మనస వాచ మనకి వస్తుందో అప్పుడు మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. బాగున్నానా. నీ పేరేంటి? ఓంకార్. ఎక్కడి నుంచి ఓంకార్? దంకంటి. ఏంటమ్మా? దంకంటి. ఓకే. స్కూల్ కు వెళ్తున్నావా అసలు లేదా ఇంకా? ఫస్ట్ క్లాసా? సరే ఓంకార్, ఏమన్నా చెప్తావా బాబా టీవీ గురించానా, అంటే సాయి టీవీలో రోజు బాబాను చూసి నీకు నచ్చింది పాటలు అలా ఏదైనా? నేను ఒక పాట పాడతా సాయిబాబా. అయ్యో పాడు బంగారు తండ్రి. కృష్ణుడు కృష్ణుడు ఉన్నది కల్లా ఒకరే చూడు ఎల్లా, మానవు అందరు మధ్య కుటుంబ విద్య, మానవులందరి మధ్య విద్య. చాలా మంచి పాట ఎంచుకున్నావు. పెద్ద అయిన తర్వాత కూడా దీని అర్థం తెలుసుకొని అలాగే ప్రవర్తిస్తూ చక్కగా మంచి భవిష్యత్తు మంచి పౌరుడిగా ఎదుగున్నాడా బాబా దీవెనలు. సాయిరామ్ ఎక్కడి నుంచి అమ్మా మీరు? అంటే అది ఎక్కడమ్మా? దొనకల్ మోర్తాడు దగ్గర. మొన్న నేను మాట్లాడినండి పోయిన వారం, ఇద్దరు ఆడపిల్లల తర్వాత ఇట్లా సాయిబాబా కళలో కనిపించి బాబు అని చెప్పారు. సాయిబాబాయుడు చాలా, వాడు ఎంచుకోవడం ఎంతో మంచి పాటను పట్టుకున్నాడు. వాడికి ఆ పాటకి అర్థం తెలిసేలాగా దాన్ని ఆచరించేలాగా పెంచండి. బాబా దేవులతో పుట్టినవాడు కదా, మంచి ఉన్నత స్థితికి వెళ్తాడు.
పాటొచ్చిందంటే అయిపోయి ఎక్కడున్నా ఉరికొచ్చి సౌండ్ పెట్టుకుని పాడుకుంటూ ఎగురుతాడు. ఇక మా కూడా ఇలా చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని ఒక చక్కని మార్గం కోసం ప్రభావితం చేసే వ్యవస్థ ఇలా నిర్వహించడం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. వేరే ఛానల్ పెట్టినా అని మమ్మీ మమ్మీ సారి ఛానల్ పెట్టి సారి ఛానల్ పెట్టి వేరే పెట్టుకోవద్దు అని చెప్తాడు. సంతోషం అండి. మీ బాబుకి మీ బిడ్డలిద్దరికి కూడా దీవెనలో మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ మేడం, నేను శ్రావణిని కొండపల్లి నుండి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. మేడం, అర్చన మా ఇంట్లో స్టార్ట్ చేసాం కదా ఈ టైం, ఫస్ట్ టైం. చాలా థ్యాంక్స్ మేడం, మీకు నిజంగా అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా మంది వచ్చి హ్యాపీగా అర్చనం చేసుకుని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కదమ్మా, వచ్చిన భక్తులది గొప్పతనము, వాళ్ళు ఎంత ప్రేమతో వస్తారు కదా. సేవ చేసి మేము సేవ చేస్తున్నాం, మాతో పాటు బాబా మీకు కూడా కల్పించారు. మనందరం ఒకటే కుటుంబం వాళ్ళము. సమయం వచ్చినప్పుడంతా బాబా సేవ అనే అందమైన పూలమాలలో ఒక్కొక్క పువ్వును చేరుస్తున్నారు. మీరు ఇప్పుడు వచ్చారంతే. సో మీరు కూడా ఒకటే కుటుంబం, మనలో మనకి ఏం అవసరం లేదు. కృతజ్ఞతలు అన్ని బాబాకే చెందాలి. బాబా మనకి అవకాశం కలిగించారు. వచ్చిన భక్తులు గొప్పవాళ్ళు. బాబా మీద వాళ్ళకున్న ప్రేమ, బాబాది ఒక కార్యక్రమం. మనం కూడా మన కృతజ్ఞత సమర్పించాలి. మన సాయి బంధువులు ఈ సేవ చేస్తున్నారు, వాళ్ల సంస్కారం గొప్పది. అవును మేడం, చాలా బాగా వస్తున్నారు మేడం. కొన్ని పట్ల కూడా అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సర్వీస్ అది కూడా చాలా బాగుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇలా షెడి డైరెక్ట్ గా వెళ్ళకపోయినా ఈ రూపాన మనం వెళ్ళినట్టు అవుతుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాడనమాట. అంతే కదా, ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం కూడా అదే. ప్రతి ఒక్కరి ప్రేమ షిరిడీకి చేరాలి. మనం ఇంతమంది ఇంత ప్రేమతో బాబాకది అంటే చాలా మంది ఏ కోరికలు లేకుండానే చేస్తారు. మనకు అవకాశం దొరికింది, అదే అదృష్టం. బాబాకి మనము ఇలా చేయి పెట్టగలిగాము. బాబా వైపు, బాబా ఇదో నీ పాదాల దగ్గర ఇది అర్పిస్తున్నాను అని ఆ అదృష్టానికే పొంగిపోతూ ఉంటారు. కొంతమంది మాత్రం నిజంగా లౌకికమైన కోరికలతో వస్తారు. ఏదేమైనా మనందరం కలిసి సామూహికంగా బాబా దగ్గరికి వెళ్లే ఒక అద్భుతమైన అవకాశం ఇది. కానీ సంతోషం, మాకు ప్రతిసారి అర్పణ కార్యక్రమంలో మీలాంటి మంచి సాయి బంధువులు మాతో పాటు కలుస్తూ ఉంటారు, సాయి కుటుంబంలో చేరుతూ ఉంటారు. బాబా మిమ్మల్ని మాకు చూపించడం, మనందరం కుటుంబంగా ఉండడం మాకు కూడా చాలా సంతోషం. బాబు మంచి బాబా పాట పాడినట్లున్నాడు, ఆ వీడియో కూడా చూశాను వాడికి బాబా దీవెనలో. అర్పణం కార్యక్రమం గురించి ఇట్లా చెప్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మామూలుగా విజయదశమికి చేసేటప్పుడు ఏం చేస్తామంటే, పెద్దవాళ్ళకి మన ఆత్మీయులు, మనకి ఇష్టమైన వాళ్ళు, భౌతికంగా లేని వాళ్ళ పేరు మీద కూడా దీపావళి అర్పణంలో చేస్తాము. కానీ మేము ప్రతిసారి చేస్తాం. నాకు ఎందుకో సడన్ గా ప్రోగ్రామ్ మధ్యలో మా అమ్మమ్మ గారు, తాతయ్య గారు గుర్తొచ్చారు. ఇద్దరూ లేరు కానీ ఇద్దరు బాబాల్లోనే కనిపిస్తారు నాకు. ఈ ఛానల్ వర్క్ ఇలా ఒక ఆలోచన లేకుండా ముందే తాతయ్య గారు ముందే బాబా దగ్గరికి వెళ్ళిపోయారు. మా అమ్మమ్మ గారు మాత్రం ఉన్నారు. తను ఇలా ఛానల్ అమ్మ, ఇది ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ పూర్తవుతుందో తెలియదు అని రోజు దుఃఖపడుతూ ఉంటే, ఆవిడ మందులు వేసుకోవడానికి కూడా ఆస్తమా పేషెంట్, రోజు టాబ్లెట్లు వేసుకోవాలి. ఇలా పీలుస్తారు కదా ఇన్హేలర్ లాగా, అది రోజు పీలుస్తే అయిపోతుంది, డబ్బులు అయిపోతాయి అని పెద్దవాళ్ళు చాలా మంది జాగ్రత్తగా ఉంటారు కదా. సో రోజు ఇచ్చి రోజు వేసుకునేవాళ్ళు, అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అలాంటి మనిషి ఒకరోజు, నేను ఇలా దుఃఖపడి ఇంకా నా పని మీద నేను వెనక్కి వస్తుంటే ఊరి నుంచి, ఈ 10,000 బాబాకు ఉంచమ్మా, ఇది ఎన్నో రెట్లుగా వృద్ధి చెందుతుంది, నీ పని అవుతుంది అని ఇచ్చారు. ఆ తర్వాత ఒక సంవత్సరంలోనే బాబాగారి దర్శనం షిరిడి వెళ్ళి చేసుకుని బాబా దగ్గర ఇంకా శాశ్వతంగా వెళ్ళిపోయారు. ఆవిడ మొదటి చివరి దర్శనం అది. ఆవిడ ఛానల్ చూడలేదు కానీ మేము చేసే ప్రతి కార్యక్రమానికి ఆవిడ ఆశీస్సులు ఉంటాయి. సో ఈ అర్పణం చేసినప్పుడు మాత్రం ముఖ్యంగా అమ్మమ్మ గారికి, తాతయ్య గారికి చెల్లిస్తూనే ఉంటాం. మీలో కూడా ఎవరైనా ఇలా పెద్దవాళ్ళని తలుచుకొని చేసుకోవాలంటే నిరభ్యంతరంగా చేసుకోండి. వాళ్ళని కూడా మనం తలుచుకోవడం మన ధర్మం. సరే, మన బాధ్యతలు మనం నెరవేరుస్తూనే బాబా ఇచ్చే ఆశీస్సులను కూడా ఆనందించాలి కదా.
తన వందేళ్ల శతాబ్ది సంవత్సరంలో మనందరినీ దీవిస్తూ బాబా తన విశ్వమందిరానికి మనకి అనుమతి ఇచ్చారు. దాంట్లో భాగస్వాములయ్యి ఒక ఇటుక అయ్యే భాగ్యం కూడా మనందరికీ కలిగించారు. ఎలా అయితే అర్పణం చేసి మీరందరూ ఆనందిస్తూ ఉన్నారో, ఈ విశ్వమందిర నిర్మాణంలో కూడా ఒక్క ఇటుక మీదయ్యి మీరు అలాగే మీ భాగ్యాన్ని నిలుపుకోండి. ఒక బూటీవాడ 100 సంవత్సరాలకు ముందు బూటీ ఇదొక్కడిదే ఎలాగో సాయి టీవీ ద్వారా బాబా నిర్మింపు చేసుకుంటున్న విశ్వమందిరం మనందరిది. బాబా ఆశీస్సులతో, బాబా ఆజ్ఞతో ప్రారంభమైన మందిరం కాబట్టి పనులు చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఆ పనులకు సంబంధించి వివరాలు చూడండి. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్.